గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఈరోజు ఢిల్లీలోనూ బెంగళూరులోనూ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ఒకటి, అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో నేరుగా గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారు దాదాపు 38 పార్టీలతో మాట్లాడినట్టుగాను, అందరితోనూ విడివిడిగా మాట్లాడినట్టుగాను, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగాను, ఏదైనా విభేదాలున్నా చిన్న చిన్న సమస్యలున్నా తట్టుకొని పరిష్కరించుకొని ఎన్నికలకు వెళ్తామని మోడీ గారు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ 38 పార్టీలు ప్రాంతీయ పార్టీలే కాక ఉప ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నట్టు సమాచారం. సరే, పూర్తి స్థాయిలో 303 సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఇంత అవసరం ఏమొచ్చింది? కానీ మొదటి నుంచి తమతో ఉన్నవారు, తమతో ఉండాలనుకుంటున్నవారు, చిన్న చిన్న సమస్యలు వచ్చి విడిపోయినవారు అందరినీ కూర్చోబెట్టి పిలిచినట్టుగా మన దగ్గర సమాచారం. ఇది ఇలా ఉండగా బెంగళూరులో కాంగ్రెస్ నేతృత్వంలో మరో ఇండియా అనే ఒకటి కూటమి రూపొందించుకున్నారు. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్, ఇది ఇండియా పేరు పెట్టారు. అంటే యూపీఏ నుంచి ఇండియాగా వచ్చారు. ఇప్పుడు ఎన్డీఏ వర్సెస్ ఇండియా ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో కూడా దాదాపు 26 ప్రాంతీయ పార్టీలు వాళ్ళు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, బాగానే ఉంది. దాంట్లో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విధానాల మీద నేరుగా చర్చించారు. అంటే ప్రాంతీయ పార్టీలను చీల్చడం, తనకు అనుకూలతగా లేని పార్టీలని నిట్టనీరున చీల్చి తమకు సపోర్ట్ చేయమన్నట్టుగా చేయటం, దానికి ఈడీ సిబిఐ ఐటీ ఆఫీసర్స్ని ఉపయోగించుకొని, ఆ సంస్థలను ఉపయోగించుకొని ప్రతి పార్టీని, ప్రతి ప్రాంతీయ పార్టీని తన వైపు తిప్పుకునేలా చేయటం ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విధానం అని అందరూ చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియాగా ఉంటుందని చెప్పారు. ఇక ఏమాత్రం ఇటువంటి కేంద్ర సంస్థల్ని వాడుకుంటే ఉపేక్షించేది లేదని చెప్పారు. అంతేకాకుండా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోతుంది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అని చెప్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో దేశాన్ని అమ్మేస్తున్నారు అన్న పదాన్ని కూడా వాడారు. ఇది ఇలా ఉండగా అసలు కాంగ్రెస్ పార్టీ గురించి, రాహుల్ గాంధీ గురించి కాసేపు మనం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు, ఓటక్కు రాని వాళ్ళు కూడా, రాజకీయాలు తెలియని వాళ్ళు కూడా, చరిత్ర చదువుకోని వాళ్ళు కూడా ఆ కుటుంబం గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు రాహుల్ గాంధీని గౌరవించకపోయినా పర్వాలేదు, దయచేసి అవమానించకండి. వారి కుటుంబ చరిత్ర తెలుసుకోండి. వారి ముత్తాతలు మోతిలాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలోనే అత్యంత ధనవంతులు, అత్యంత ధనవంతులు, స్థితిమంతులు కూడా, ప్రముఖ అడ్వకేట్స్ కూడా. కానీ వారి ఆస్తినంతా దేశానికి ధారబోసి, ఎస్ ఐ వాన్ రికార్డ్, దేశానికి ధారబోసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర వాళ్ళకు ఉంది. 14 సంవత్సరాలు నెహ్రూ గారు జైల్లో ఉన్నారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ మనం చూసాం. ఆ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు, ఇవాళ్ళకి కూడా ఇల్లు లేదు. మొన్న ఈ మధ్య ఉన్న ఇల్లు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఖాళీ చేయించింది అనర్హత వేటు కారణంగా. ఆ కుటుంబాన్ని అంతగా అవమానించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎంతైనా పొడగొట్టండి, భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కూడా ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే, ఎవరికి ఓటేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. కానీ ఇంత చరిత్ర కలిగిన ఆ కుటుంబాన్ని దయచేసి అవహేళన చేయకండి. ప్రశాంత్ కిషోర్ అనే ఒక బ్రోకర్, వెధవ, ఎస్, నేను ఈ వర్డ్ ఉపయోగిస్తున్నందుకు ఐఎమ్ సారీ, ప్రేక్షకులు క్షమించాలి. అతను పప్పు అనే ఒక పదాన్ని సృష్టించి, వాడే ఒక పెద్ద పప్పు, ప్రశాంత్ కిషోర్ గాడే ఒక పెద్ద పప్పు ఒక సృష్టించి రాహుల్ గాంధీని అన్నాడు. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఒకప్పటి కాంగ్రెస్ కార్యకర్తలు కనుక ఉన్నట్టయితే అతను ప్రశాంత్ కిషోర్ ఈ పాటికి బట్టలిప్పి నడి రోడ్డు మీద నిలబెట్టేవాళ్ళు ఆ మాట అన్నందుకు. కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీ మారిపోయిందా, లేక సంయమనం పాటిస్తున్నారా, అర్థం కావడం లేదు. 1989 వరకే గాంధీ కుటుంబం అధికారంలో ఉంది. అంటే దాదాపు అదొక 10, ఇదొక 23, దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో లేరు కదా, ఎందుకు ఆ కుటుంబం వెంటబడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2004-09 వస్తే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు తప్ప సోనియా గాంధీ గారు కానీ, అర్హత ఉండి రాహుల్ గాంధీ గారు కానీ కాలేదు. ఒకవేళ అవినీతిపర కుటుంబం అయితే 9 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న
గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు ఎక్కడి నుంచి లెక్కలు తీశారు? ఏం సంస్థలు, ఇన్వెస్టిగేషన్ సంస్థలు మీరేం చెప్తే చేస్తున్నాయి కదా, నేను కూడా మాట్లాడుతున్నా, విపక్షాలే కాదు. ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళ ఎంపీలే చెప్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని లోపడేస్తాం, వీళ్ళని లోపడేస్తాం, వాళ్లకు జైలు ఉంది, వీళ్ళకి జైలు ఉంది. ఎలా చెప్పగలుగుతున్నారు? వీళ్ళు ప్రభుత్వంలో లేరు కదా, భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా ప్రభుత్వంలో ఉన్నట్టు కాదు కదా, ఎలా చెప్పగలుగుతున్నారు? మరి ఏం పట్టుకున్నారు? ఇంతవరకు ఎన్ని వేల కోట్లున్నాయన్నారు. ఒక్క వ్యక్తినైనా పట్టుకున్నారా? ఒక్క రూపాయినా రికవరీ చేశారా? ప్రజలకు చూపించగలిగారా? సంతోషపెట్టగలిగారా? లేదు. 43 కోట్ల బోఫోర్స్ కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి మీద మోపారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి. ఏమైంది బోఫోర్స్ కేసు? 43 కోట్ల రూపాయల కుంభకోణం నిజం? దయచేసి ఆలోచించండి. 43 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమి తేల్చలేకపోయారు. ఇవాళ కుంభకోణాలు దాంట్లో 0.1% కూడా కాదు, వేలకు వేల కోట్ల కుంభకోణాలు. నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి, రైతులకి ధర రావడం లేదు, నిరుద్యోగం పెరిగిపోతోంది. రైల్వేస్ని ప్రైవేటైజేషన్ చేద్దామా, ఎల్ఐసిని ప్రైవేటైజేషన్ చేద్దామా? కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రతి ఇండస్ట్రీని ఎలా ప్రైవేటైజేషన్ చేద్దాం, ఎలా అమ్మేద్దాం? అమ్మేద్దాం అన్న పదమే డిజ్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక రకమైన పదం, ప్రజలకు అర్థం కావాలి కదా, ఇదే ఆలోచించేది. చూద్దాం ఏం జరగబోతోందో. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఒకప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో అదే చేస్తుంది. ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేయడం, పార్టీల్ని పలచనబెట్టడం, వ్యవస్థలను ఉపయోగించుకోవడం, ఇదే రాజకీయాలు. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో గెలిచిన తర్వాత ముఖ్యంగా చూడాల్సింది పార్టీ మార్పు నిరోధక చట్టం. అది చేశారా? అది పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నారా? లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అది ఇప్పుడు ఉపయోగపడుతోంది. మీకు ఉపయోగపడితే ఒకలాగా, ఉపయోగపడనప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఇదంతా కూడా చాలా గొప్పవాళ్ళు సార్, గొప్ప పార్టీ సార్, కానీ ఈ స్థితికి తీసుకొచ్చారు మీరు, ఈ స్థితికి తీసుకొచ్చారు. మరి ఏం జరగబోతుందో, రాజకీయాలు ఎలా ఉంటాయో, ఓట్లో ఎవరికి వేస్తారో అది మాకు సంబంధం లేని ప్రశ్న. కానీ అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీకి అందరితో పాటు నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. చూద్దాం. ఎస్, తులసిరెడ్డి గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, మాజీ రాజ్యసభ మెంబర్, అలాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా, వారు ప్రముఖ నాయకులు వారు ఉన్నారు. అలాగే మిత్రులు ప్రకాష్ రెడ్డి గారు నాకు యూనివర్సిటీ నుంచి ఫ్రెండ్, వారు పార్టీ సిద్ధాంతకర్త కూడా ఒక రకంగా వారున్నారు. తులసిరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సాంబశివరావు గారు. ఇది ఏంటి సార్, ఇండియా అనే పదం పెట్టారు బెంగళూరులో జరిగిన, మరి కొంతవరకు మాకు సమాచారం వచ్చింది, మీరు ఇంటర్నల్గా ఏంటి అసలు? కానీ సరే, అది మనం వచ్చేసి ఆ పదం బాగా కుదురుకున్నది. ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్ కాబట్టి అది విశదీకరిస్తే అది ఒక టైప్ వస్తుంది. కానీ షార్ట్ అడ్రస్ వచ్చేసి ఇండియా అనేది చాలా పవర్ఫుల్ వెపన్ కాబట్టి డెఫినెట్గా వచ్చేసి మామూలుగానే జనరల్గా వచ్చేసి కాంగ్రెస్కు మిగతా బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఒక మంచి వాతావరణం ఉంది. ఈ పేరుతో మరింత అనుకూలత, పేరులో ఏముంది అనొచ్చు, కానీ పేరులోనే ఒకసారి చిన్న చిన్న బుల్లెట్ పాయింట్స్ అవే సినిమాల్లో కూడా వచ్చేసి మొత్తం సినిమా టైప్ ఉంటుంది. ఆ బుల్లెట్ పాయింట్స్తే తగ్గేదేలే అనే ఒక పదం వచ్చేసి ఎంత పాపులర్ అయింది. ఆ విధంగా వచ్చేసి జై జవాన్, జై కిసాన్ కానీ ఇటువంటి పదాలు వచ్చేసి చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి మొత్తం రాజకీయాల్లో కానీ సమాజంలో. కాబట్టి ఈ ఇండియా అనే పేరు చాలా పవర్ఫుల్ పదం వచ్చేసి దొరికింది. రెండవది మనం వచ్చేసి భారత రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే 1952 నుంచి అంటే ఫస్ట్ లోక్సభ ఎన్నికలు మొదలుకొని 2019 వరకు మొత్తం 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. 17 సార్లలో 10 సార్లు సింగిల్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. ఒక్కసారి సింగిల్ పార్టీనే మైనార్టీ గవర్నమెంట్, పివి నరసింహారావు గారి 1997-1996 వరకు 6 సార్లు సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. 17 సార్లలో 6 సార్లు సంకీర్ణ ప్రభుత్వాలు. ఈ 6 సార్లు సంకీర్ణ ప్రభుత్వాల్లో ఒకటేమో నేషనల్ ఫ్రంట్, విపి సింగ్, అండ్ చంద్రశేఖర్. రెండవదేమో యునైటెడ్ ఫ్రంట్, దేవగౌడ, గుజరాత్. 2 సార్లు ఏమో NDA,
వాజ్పేయి గారు, రెండుసార్లు ఏమో యూపీఏ మన్మోహన్ సింగ్ గారు. ఇవి మనం సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చింది. ఇక మిగతా 10 సార్లు సింగిల్ పార్టీ వచ్చిన దాంట్లో 7 సార్లు కాంగ్రెస్, 1 సారి జనతా, 2 సార్లు బీజేపీ. కాబట్టి ఈ నేపథ్యం 17 సార్లలో 6 సార్లు సంకీర్ణాలు వచ్చాయి గవర్నమెంట్. ఈ నేపథ్యం వచ్చినప్పుడు 2024లో ఖచ్చితంగా మళ్ళా సంకీర్ణమే వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ సింగిల్గా ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 272 దాటే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా సంకీర్ణం వస్తుందనే ఉద్దేశంతోనే ఆల్రెడీ సంకీర్ణాలు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ యూపీఏ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మరింత యాక్టివేట్ చేసే కార్యక్రమంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ ఉన్న దాంట్లో 2 కూడా వ్యూహ ప్రతిపక్షాలతో సమన్వయం చేసుకుంటూ పోతున్నాయి. ఆ నేపథ్యంలో వచ్చేసి బెంగళూరులో కాంగ్రెస్, మిగతా బీజేపీ వ్యతిరేక పార్టీలు, ఇక్కడ బీజేపీ మిత్రపక్షాలు ఢిల్లీలో ఈరోజు సమావేశం జరిగింది మనం చూస్తున్నాం. కానీ ఓవరాల్గా సరే ఎవరెవరు ప్రయత్నాలు చేస్తారు కానీ కాంగ్రెస్ తర్వాత బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఉన్న అడ్వాంటేజ్, బీజేపీకి ఈసారి ఉన్న డిసడ్వాంటేజ్ ఏమంటే ఈ కూటమిల్లో అంటే ఈ యొక్క కూటముల్లో కాంగ్రెస్ మిగతా కూటముల్లో ఉంటే కొంత బలమైన పార్టీలు ఉన్నాయి. సంఖ్య ఒకవేళ 26 కావచ్చు కానీ పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాయి ఆ యొక్క రాష్ట్రాల్లో, ప్రాంతీయ పార్టీలు కానీ ఇవన్నీ. బీజేపీకి ఉన్నటువంటి 38 అయినప్పటికీ కొంత సంఖ్య ఎక్కువ ఉండొచ్చు కానీ అంత ప్రభావితం చేసే పార్టీ లేవు. అది ఒకటి బీజేపీకి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. తులసిరెడ్డి గారు, ఒక్క విషయం సార్, మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఓడిపోయినప్పుడు ఐ థింక్ 1977లో జనతా పార్టీ అని మనకు పూర్తి స్థాయిలో జయప్రకాష్ నారాయణ్ గారు ఒకటే చెప్పారు, ఒకే గుర్తు మీద పోటీ చేస్తానంటేనే మీరందరూ రండి, మనం కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఒకే గుర్తు మీదకి రమ్మన్నారు. 4 ఇంపార్టెంట్ పార్టీలన్నీ కూడా ఇంక్లూడింగ్ జనసింగ్ పార్టీ దాంట్లో జాయిన్ అయిన తర్వాత వారికి నాగలి పట్టిన రైతు గుర్తు ఇచ్చారు. దేశమంతా పోటీ చేయడం జరిగింది, మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. మన స్టేట్లో ఒక్కటే ఐ థింక్ నీలం సంజీవరెడ్డి గారు ఒక్కరే నంద్యాల నుంచి గెలుపొందారు, మిగతా 41 కూడా కాంగ్రెస్కి వచ్చాయి సార్. ఇక్కడ ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయాలి. అంటే అటువంటి పరిస్థితి ఇప్పుడుందా? అంటే ఇప్పుడు ఎక్కడ ఉందంటే అటువంటి నాయకత్వం కూడా ఇప్పుడు లేదు సార్. మీరు ఇందిరాగాంధీ గారిని ఎంత బలంగా చూశారు, ఇప్పుడు మోడీ గారిని అంతే బలంగా చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి మమతా బెనర్జీ గారు ఏ గుర్తు మీద పోటీ చేస్తారు? మరి లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఏ గుర్తు మీద పోటీ చేస్తారు? స్టాలిన్ గారు ఏ గుర్తు మీద పోటీ చేస్తారు? మీతో కలిసిన 26 పక్షాలు కూడా ఒకే గుర్తు కిందకు రాగలవా? ఒకే గొడుగు కిందకు వచ్చినా ఎవరు నిలిచారండి? విపి సింగ్ గారు ఎన్ని రోజులు ప్రధానమంత్రి ఉన్నారు? దేవేగౌడ గారు ఎన్నాళ్ళున్నారు? గుజరాల్ గారు ఎన్నాళ్ళున్నారు? చరణ్ సింగ్ గారు ఎన్నాళ్ళున్నారు? మరి అక్కడ మనం అన్ని చూస్తూ ఉన్నాం కదా, మరి ఈ చరిత్ర అంతా మీకు తెలిసిందే కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్లు కొన్ని ఫ్రంట్లు వచ్చేసి ఎక్కువ రోజులు లేవు కానీ కొన్ని ఫ్రంట్, ఇప్పుడు వాజపేయి గారు వచ్చేసి 99 నుంచి 2004 వరకు ఆయన సింగిల్ పార్టీ కాదు, అది కూడా ఫ్రంటే, అది 5 ఏళ్ళు ఉన్నది. మన్మోహన్ సింగ్ గారిది కూడా సింగిల్ పార్టీ కాదు, అది కూడా వచ్చేసి సంకీర్ణమే, 10 ఏళ్ళు ఉన్నారు. కాబట్టి స్వల్పకాలంలో పడిపోయిన ఫ్రంట్లు ఉన్నాయి, పూర్తికాలం వచ్చేసి ఉన్న ఫ్రంట్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీరు చెప్పినట్టు 2 ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1977కు ఇప్పటికీ డిఫరెన్స్ అనేది, మీరు చెప్పినట్టు 1977లో అన్ని పార్టీలు పేరు మార్చుకొని, ఈవెన్ బీజేపీ అప్పటికి జనసంఘ్, భారతీయ జనసంఘ్ వాళ్ళు పేరు మార్చుకున్నారు, లోక్ దళ్ పేరు మార్చుకొని, ఓల్డ్ కాంగ్రెస్ మార్చుకొని, వాళ్ళు వచ్చేసి జనతా పార్టీని పేరే వాళ్ళ పార్టీలు రద్దు చేసుకొని పార్టీ పేరు పెట్టుకొని ఆ సింబల్ మీద కంటెస్ట్ చేసిన నేపథ్యం అప్పుడు. కానీ ఇప్పుడు నేను అనుకోవడము ఆ పరిస్థితి ఏముండదు. వీలైనంత వరకు కాంగ్రెస్ అండ్ బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య వీలైనన్ని చోట్ల సింగిల్ కంటెస్ట్, ఇల్లులు కాకుండా బీజేపీ వాళ్ళ మిత్రపక్షాలు ఒక సైడు, వీలైనంత వరకు కాంగ్రెస్ ఈ పక్క కాంగ్రెస్ మిత్రపక్షాలు ఒకవైపు ఉండే సింగిల్ క్యాండిడేట్ను పెట్టే పరిస్థితి అనేక చోట్ల, అది కూడా అన్ని చోట్ల సాధ్యం కాకపోవచ్చు, వీలైనంత వరకు చాలా చోట్ల అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉండే రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ కానీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఇటువంటి హర్యానా, ఇటువంటి చోట్ల చాలా చోట్ల డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెసే కాబట్టి అక్కడ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండే చోట న్యాచురల్గా ప్రాంతీయ పార్టీలు సింహభాగం తీసుకొని
మిగతా కొన్ని సీట్లు వచ్చేసి అడ్జస్ట్మెంట్ గా చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈసారి ఒకే సింబల్ మీద ఉండడం కానీ ఒకే మిగతా ఇప్పుడు పార్టీలన్నీ వాళ్ళ పేర్లు వాళ్ళ పార్టీలు రద్దు చేసుకుని ఒక పార్టీ కింద ఇప్పుడు రావడం కానీ అప్పుడు జనతా పార్టీనే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి కూటమి యూఎఫ్ కానీ ఎన్ఎఫ్ కానీ ఎన్డీఏ కానీ యూపీఏ కానీ వాళ్ళ పార్టీలు ఉన్నాయి. వాళ్ళ పార్టీలు తులసిరెడ్డి గారు మన భారతీయ జనతా పార్టీ ప్రతినిధిని కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. వచ్చిన బ్రేక్. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. ఢిల్లీలో గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరైన దగ్గర 38 ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీలు అక్కడ హాజరైనట్టుగా తెలుస్తోంది. పూర్తి సమావేశ వివరాలు ఇంకా మనకు తెలియదు. వీరంతా కలిసి పనిచేయాలని, దేశ హితం కోసం కూటమిగా ఏర్పడాలని, వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి రావాలని, దేశ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని గౌరవనీయ ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మనకు భారతీయ జనతా పార్టీ ప్రముఖులు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సార్. ఎస్, ఇవాళ ఇండియా పేరు ఒక కూటమి వచ్చింది. దానికి తులసిరెడ్డి గారు స్పష్టంగా నిర్వచనం కూడా చెప్పారు. ఒకప్పుడు 1977లో జనతా పార్టీ ఒకే గుర్తు మీద పోటీ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం కూటమిలో ఉన్నవారు ఎవరి గుర్తు మీద వాళ్లే పోటీ చేస్తారు. కానీ కూటమిలో ఉన్న 26 పార్టీలు ఒకరి మీద ఒకరు పోటీకి నిలబడవు, ఒకే అభ్యర్థి ఉంటారు. ఇదొకటి. అంటే ఈ స్థితి ఎందుకు వచ్చింది? రెండో విషయం ఒకటి నేను చెప్తున్నాను సార్, నా మనసులో ఉన్నమాట చెప్తున్నాను. నేను ప్రైవేట్గా అడుగుదాం అనుకున్నాను కానీ ప్రేక్షకులు వింటారని చెప్పి అడుగుతున్నాను. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం మీరు అనుసరించిన విధానం చాలామంది, ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్న కోరుకున్న వాళ్ళంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు సార్. మీకు ఏ ప్రాంతీయ పార్టీని చీల్చడం, శివసేనని చీల్చారు, ఎన్సీపీని చీల్చారు, టీడీపీని చీల్దాం ట్రై చేశారు, చీల్చేశారు కూడా. పవన్ కళ్యాణ్తో ఆయనతో బలహీనత ఎట చేయాలి. కానీ మీకు వ్యతిరేకమైన, మీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో వెంకరించి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారు. ఎస్, అలాగే అసదుద్దీన్ ఓవైసీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రణాళికకు వారికి పొంతం లేదు. మీరు ఆలోచించే విధానానికి, వారు ఆలోచించే విధానానికి పొంతం లేదు. కానీ డెఫినెట్గా వారి సపోర్ట్ మీకు ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ప్రజల భావన. నాగసర్ మీ ఇద్దరు కలుస్తారన్న ఆలోచన నాకు జీవితకాలంలో లేకుండా పోయింది సార్. కానీ ఈ రెండింటికి మీరు ముందు ఆన్సర్ చెప్పండి, తర్వాత కూటమిని ఎలా ఎదుర్కొంటారు? సార్, ముందు పెద్ద సింగరెడ్డి గారికి నమస్కారం సార్. సార్, ఒక విషయం, మీరు పార్టీ ఫిరాయింపుల చట్టం 2003 తొంగల తొక్కలేదు సార్. ఎక్కడ తొంగల తొక్కలేదు సార్. మీరు ఒకసారి, నేను మీరు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్పారు, శివశరణ్ చీల్చారు అని చెప్పారు. నేను దానికి మీ ద్వారా ప్రేక్షకులు ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. మహారాష్ట్రలో గత ఎన్నికలలోనే, పోయిన ఎన్నికలలోనే శివసేన బీజేపీ కలిసి పొత్తులో పోటీ చేశాం సార్. పొత్తులో కలిసి పోటీ చేశాం. కలిసి పోటీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కావాలనే అంశంలో విభేదించినటువంటి శివసేన పార్టీ తమ ప్రత్యర్థులైనటువంటి తమకు వ్యతిరేకంగా పోటీ చేసిన ఎన్సీపీ కాంగ్రెస్ కూటమితో చేయిన్ అయి ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు సార్, ఉద్ధవ్ ఠాక్రే గారు సార్. ఇది మీరు నైతికమా అనైతికమా, మీరు అది ఆ నిర్ణయం వరకు ఆ నైతికమా అనైతికమా అంటే, ఇద్దరం కలిసి పోటీ చేశాం, మేము కొన్ని సీట్లు వాళ్ళకి షేర్ చేసినాం. మేము 200 చేస్తే వాళ్ళు ఒక 80 చేశారు, 100 చేశారు. మేము 150 చేస్తే వాళ్ళు 130 చేశారు. మాకు 120 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చినాయి. మరి ఈ కూటమి ఏ రకంగా, ఈ కూటమి అంటే మీరు కూటమి కలిసి మేము పోటీ చేసే అవకాశం ఇచ్చాం కదా, లేకపోతే మాకు ఫుల్ మెజార్టీ వచ్చేదేమో కదా. ఊహాజనితమైన ప్రశ్న అయి ఉండొచ్చు, ఊహాజనితమైన సమాధానం అయి ఉండొచ్చు. కాబట్టి కూటమిలో ఒక పార్టీలో కలిసి పోటీ చేయటం, ఒక గుర్తు మీద పోటీ చేయడం ఒక అంశం అయితే, కూటమిగా పోటీ చేసినప్పుడు ఆ కూటమిలోని ఒక పార్టీ నైతికమైనటువంటి విలువలకు తిలోదకాలు ఇచ్చి ఇంకో పార్టీ చేరడం ఎంతవరకు నైతికం అనేది, ముందు కాంగ్రెస్ పార్టీ అటువంటి ప్రయత్నం చేసి మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నైతికత అవునా కాదని మీరు చెప్పాలి సార్. ఒకటి, ఈవెన్ బీహార్ లో కూడా చెప్తాను సార్, ఇప్పుడు చీలుస్తున్నారా పేలుస్తున్నారా సంగతి తర్వాత, బీహార్ లో కూడా నితీష్ కుమార్ పార్టీ బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ రెండు కలిపి ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత రెండు కూటములకు కలిపి మెజారిటీ వచ్చింది సార్. రెండు కూటమిలు కలిసి ఈ 5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడపమని చెప్పి ప్రజలు మాకు ఆ మ్యాండేట్ ఇచ్చినట్టు లెక్క సార్, ప్రజలు మాకు అవకాశం ఇచ్చినట్టు లెక్క. మరి ఏ కారణం చేత, ఏమైనా కారణాలు ఉండేది, ఉన్నాయి, వాళ్ళ పార్టీ గుర్తు చట్టం వాళ్ళ ప్రకారం ఉంది కాబట్టి చట్టానికి లోబడియే మా కూటమి విడిపోయింది,
నితీష్ కుమార్ కూటమి ఇంకో వాళ్ళు తమ ప్రత్యర్థి కూటమితో తమను ఓడించాలని ప్రయత్నం చేసిన కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఇది నైతికత అవుతుందా కాదా? భారత ప్రజలు ఇప్పుడు మన టీవీ చూస్తున్న ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు సార్. నైతికత ఎప్పుడు అంటే నేను మధ్యప్రదేశ్ లో సార్ గుర్తు చేస్తున్నా, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి ఒక సీట్ తక్కువ వచ్చిన మాట వాస్తవము. కానీ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చేరిందంటే ఆ ఏ గుర్తు పైన పోటీ చేసినటువంటి ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీ గుర్తుకైతే పోటీ చేశారో ఆ పార్టీకి రాజీనామా చేశారు, తమ శాసనసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసి బీజేపీలో చేయన మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు సార్. అది నైతికత ఏది నైతికత ఏది కాదనేటువంటిది ఇప్పుడు మనం లెక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉందా సార్? ఈవెన్ కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాకు పూర్తి మెజార్టీ రాకపోయినా మా తమ ప్రత్యర్థులు బీజేపీని పక్కనుంచడం కోసం పక్కకు పెట్టడం కోసం తమ ప్రత్యర్థులు అనేటువంటి జేడీఎస్ కూడా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ నైతికంగా ఓడిపోయినా 130-120 సీట్ల నుంచి 75 సీట్లకు పడిపోయినా నైతికంగా ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది. నైతికంగా ప్రతిపక్షంలో కూర్చోవాల్సినటువంటి పార్టీ బీజేపీని దూరం పెట్టడం కోసమే రాజకీయ ఎత్తు పోటీ చేసిందిగా జేడీఎస్ తో ముఖ్యమంత్రి అయింది కదా సార్. అక్కడ వాళ్ళ కూటమి పొసగలేదు కాబట్టి ఒక 15 మంది రాజీనామా చేసి మా 100 మంది రాజీనామా చేసి మా దగ్గరకు ఇచ్చారు. శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు సార్. వాళ్ళేమి పార్టీని ఫిరాయించి చీల్చి రాలేదు సార్. శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చారు, మళ్ళీ పోటీ చేశారు, గెలిచారు సార్. నైతికమైనటువంటి ఏంటంటే చట్టం ప్రకారం శాసనసభ సభ్యత్వానికి ఏ రాష్ట్రంలో అయినా రాజీనామా చేశారా లేదా అనేటువంటిదే చట్టరీత్యా చూడాలి, నైతికంగా చూడాల్సిందే సార్. కానీ కూటమి ఏర్పడ్డప్పుడు కూటమిల యొక్క బలాలు అంచనా వేస్తున్నప్పుడు నైతికత రెండు వైపు నుంచి పాటించకపోతే మేము ధర్మయుద్ధం చేయాలా అధర్మ యుద్ధం చేయాలా అనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ధర్మయుద్ధం మేం చేస్తున్నాం, రాక్షస యుద్ధం బాధ చేస్తున్నప్పుడు మేము ఆ రాక్షస యుద్ధంలో ఇవ్వకపోతే మేము రాక్షసులు మేము చనిపోయే ప్రమాదం కూడా ఉంది సార్. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం సార్, ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. మేము ధర్మయుద్ధం చేస్తున్నాం కానీ ధర్మయుద్ధం మా ప్రత్యక్ష ధర్మయుద్ధం చేయాలి కదా సార్. రాత్రి పగలు యుద్ధం చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు. ప్రకాష్ రెడ్డి గారు, నేను చెప్పిన దానికి వివరణ మీ పార్టీ తరఫున స్పష్టంగా ఇచ్చారు. ఐ టు అగ్రి విత్ యూ. అసదుద్దీన్ ఓవైసీ గారు సంగతి చెప్తే నేను మిగతా దానికి వెళ్తాను సార్. నేను మళ్ళీ నేను క్లారిటీ చెప్తాను సార్, అసదుద్దీన్ ఓవైసీ విషయంలో కానీ ఈ దేశంలో మేము మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తున్నాం సార్. 2009-2004 మధ్యలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలోని బీజేపీ అప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేయాల్సినటువంటి కొన్ని పనులు మా సిద్ధాంత పరంగా ఏ సిద్ధాంతాన్ని అయితే మీరు దాన్ని హిందూవాదం అంటారా మతవాదం అంటారా ఇంకో జాతీయవాదం అంటారా ఏ వాదం అనండి, ఏ విషయాలను అయితే అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తుతున్నాడో మళ్ళీ గుర్తుపెట్టుకోండి సార్. ఏ అంశం దానికి భిన్నంగా దానికి పూర్తిగా వ్యతిరేకంగా మేము ఈరోజు పార్లమెంట్ లో చట్టాలు చేస్తున్నాం సార్. 375 ఆర్టికల్ మీరు అర్థం చేసుకోండి సార్. అసదుద్దీన్ ఓవైసీ కూన్ బహేగా అన్నాడు, రక్తం ప్రవహిస్తుంది అన్నాడు. రక్తం ప్రవహించలేదు కదా, ఒక చుక్క బొట్టు రక్తం కూడా చిందకుండా జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారం. ప్రకాష్ రెడ్డి గారు, నేను మాట్లాడేది అదే సార్. మనందరం కూడా ఒకే యూనివర్సిటీ నుంచి వచ్చాం, మనందరి భావాలు కూడా ఒకేలాగుండే. కానీ ఒకప్పుడు ఎంఐఎం బీజేపీ వేరు, ఇప్పుడు ఎంఐఎం బీజేపీ వేరు. అధికారంలోకి రావడానికి ఆయా రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీ ఓట్లను చీల్చడానికి అసదుద్దీన్ ఓవైసీ గారిని పావుగా మీరు వాడుకుంటున్నారని ప్రజల్లో భావన ఉంది. మొన్న ఈ మధ్య ఓవైసీ గారు కర్ణాటక ఎన్నికలకు వెళ్తాను, అక్కడ క్యాండిడేట్స్ పెడతామంటే అక్కడున్న ముస్లిం సోదరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రణాళికలు రావద్దు మేము అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు వేసుకున్నారు, ఇది నిజమా కాదా? అంటే మైనార్టీ ఓట్లకు భారతీయ జనతా పార్టీకి ఓట్లకు రావు కాబట్టి, మీకు రావు కాబట్టి ఆ కాంగ్రెస్కు పోకుండా మీ విపక్షాలకు పోకుండా మీరు ఓవైసీని వాడుకుంటున్నారు, ఇది ప్రజల భావన. మాకే సంబంధం. నేను ముందు క్లారిటీ ఇస్తాను సార్. ఉత్తరప్రదేశ్ లో మొత్తం ఉత్తరప్రదేశ్ లో 403 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే అందులో ఒకే ఒక్క నియోజకవర్గంలో ప్రత్యర్థులకు ఓవైసీకి కలిపిన ఓట్ల కంటే బీజేపీకి తక్కువ వచ్చి గెలిచింది సార్. అంటే ఓవైసీ పార్టీ ఎంఐఎం పార్టీ చీల్చిన ఓట్ల వల్ల గెలిచినటువంటి సీటు ఒకే ఒక్కటి సార్. ఏ మొత్తం ఉత్తరప్రదేశ్ 403 సీట్లలో 402 సీట్లలో మొత్తం ఎంఐఎం పార్టీ సాధించిన ఓట్లు కానీ దాంట్లో యొక్క నెంబర్ ఆ సంఖ్య దాన్ని కంపేర్ చేస్తే అంతకంటే ఎక్కువ సీట్లు మాకు అంతకంటే ఎక్కువ నెంబర్తో మేము గెలిచాం సార్. అంటే మీ వల్ల ఎంఐఎం వల్ల ఒకవేళ చీలిక ముస్లింలందరూ ఎంఐఎం కోటేస్తే గెలిచినటువంటి ఒక సీట్ సార్. రెండో అంశం చెప్తున్నాను సార్, ఉత్తరప్రదేశ్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను సార్.
వందకి 100% ముస్లింలు మాత్రమే ఉన్నటువంటి పోలింగ్ బూతులు, 100% ముస్లింలు మాత్రమే ఉన్న పోలింగ్ బూతులు. నేను దాన్ని ఒత్తి ఒక్కని చెప్తున్నాను సార్, లైక్ హైదరాబాద్ లో కూడా అట్లా ఒక 500-1000 పోలింగ్ బూతులు ఉంటాయి సార్. అట్లా అటువంటి పోలింగ్ బూతులలో బీజేపీకి మెజారిటీ ముస్లింలు ఓట్లు వేశారు సార్. ఆ పోలింగ్ బూతులలో మెజారిటీ ఓట్లు బీజేపీకి వచ్చినాయి సార్. దానికి పేరేం పెట్టారంటే వీళ్ళు ఈవీఎం లో మేనేజ్ చేశారని పెట్టారు సార్. కానీ ఉన్నారు సార్, బీజేపీకి ఓట్ వేస్తున్నారు సార్. ఈ ఓట్ వేస్తున్నారు కాబట్టి ఎంఐఎం పోటీ చేస్తుంది కాబట్టి బీజేపీ గెలుస్తుంది అనేటువంటి అబద్ధపు ప్రచారాన్ని మేము బెంగాల్ లో కూడా తీయండి సార్, ఈవెన్ బీహార్ లో కూడా తీయండి సార్. బీహార్ లో వాళ్ళు 5 సీట్లు గెలిచిండొచ్చు కాక, మహారాష్ట్ర కొన్ని సీట్లు గెలిచిండొచ్చు కాక. లెక్కలు ఎప్పుడు అంటే సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్, లెక్కలు ఎప్పుడు అంటే ప్రత్యర్థులకు ఎంఐఎం కు కలిసి వచ్చిన ఓట్లు మాకంటే ఎక్కువ ఉంటే అట్లీస్ట్ వాళ్ళు చీలిన ఓట్ల కింద లెక్క పెట్టుకోవాలి సార్. ఆ విధంగా లేదు సార్ పరిస్థితి. నేను ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పిన, బీహార్ లో కూడా చెప్తారు 5 సీట్లు గెలిచారు వాళ్ళు వేరే పార్టీకి పోయినారు. బెంగాల్లో కూడా ఒక్క సీటు కూడా ఎంఐఎం చీల్చడం వల్ల మేము ఓడిపోలేదు, మేము గెలవలేదు సార్. ఒక్క సీటు కూడా అక్కడ ముర్షిదాబాద్ కావచ్చు, మాల్దా కావచ్చు, ప్రకాష్ రెడ్డి గారు. ఎస్, ఇంకొకటి, మీరు దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలని స్థిరంగా ఉండనివ్వటం లేదు. అన్లెస్ జగన్మోహన్ రెడ్డి గారి లాగానో ఇతరుల లాగానో మీకు దాసోహం అంటే తప్ప మీరు ఉంచటం లేదనేది ఒకటి. రెండోది ఏంటంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు మీకెవరైతే ఇష్టం లేదో, ఎవరైతే మీ దారికి రారో, ఎవరైతే మీ మాట వినరో వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. 100% ఇవాళ స్టాలిన్ మీద గారు కానివ్వండి, మొన్నటి వరకు, ఇప్పుడు కాదు మొన్నటి వరకు, టీఆర్ఎస్ పార్టీ మీద కానివ్వండి, మమతా బెనర్జీ గారి మీద కానివ్వండి, అన్ని కూడా విపక్ష పార్టీల మీదే, విపక్ష వ్యక్తుల మీదే మీరు ప్రయోగిస్తున్నారు. ఏ మొన్నటి వరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో అంత అవినీతి జరిగిందని మంత్రులే చెప్తే, ఎమ్మెల్యేలు చెప్తే, ఈశ్వరప్ప గారే చెప్తే మీరు యాక్షన్ తీసుకోలేదన్నది కూడా ఇవాళ ఎజెండాగా వాళ్ళ భావన సార్. చెప్పాలా సార్? ఎస్ సార్, ఇప్పుడు నేను ఒక చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్, మేము డిస్టెబిలైజ్ చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు నేను ఏజెన్సీల సంగతి నెక్స్ట్ పాయింట్ మాట్లాడతాం. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉంది, మేము డిస్టెబిలైజ్ చేసామా సార్? బెంగాల్లో సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మేము డిస్టెబిలైజ్ చేసాం సార్? ఢిల్లీలో ఆప్ పార్టీ ఉంది, మేము డిస్టెబిలైజ్ చేసామా సార్? మీరు డిస్టెబిలైజ్ చేసే జార్ఖండ్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా తోటి ఇప్పుడు మా ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉంది, డిస్టెబిలైజ్ అయిందా సార్? పోనీ కాంగ్రెస్ ఇతర జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అక్కడ అధికారంలో ఉంది సార్. జార్ఖండ్ లో 2 ఏళ్ళలో ఏమైనా డిస్టెబిలైజ్ అయిందా సార్? డిస్టెబిలైజేషన్ ఎప్పుడు అంటే వ్యక్తి పార్టీలు, కుటుంబ పార్టీలు తమ నాయకులు, తమ గెలిచిన ఎమ్మెల్యేలను సరిగా ఉంచుకోలేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలలోంచి మీ అసమర్థతను మా సమర్థతగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సార్. అది కరెక్ట్ కాదని చెప్పదలుచుకున్నాను సార్. ఒకటి. రెండో విషయం ఏంటంటే, నేను చాలా స్పష్టంగా చెప్పానని అనుకుంటున్నాను సార్. రెండో విషయం సార్, ఈవెన్ ఆ పార్టీ పంజాబ్ లో జరుగుతుంది, అదే ఎక్కడైతే ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నారు సార్ మన రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ, డిస్టెబిలైజ్ ఎక్కడైంది సార్? వాళ్ళ ప్రత్యర్థులు సచిన్ పైలట్ కాంగ్రెస్ మనిషి, అక్కడ గెహ్లాట్ కాంగ్రెస్ మనిషి, వాళ్ళు కొట్టాడుకుంటే మాకు సంబంధం లేదు కదా సార్. మేము డిస్టెబిలైజ్ చేసినామంటే సార్, సచిన్ పైలట్ నికాసైన కాంగ్రెస్ మనిషి, కొట్టాడుకుంటుండి వాళ్ళు మా సిద్ధాంతం నమ్మొస్తున్నారు సార్ వాళ్ళు ఏమన్నా? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం సార్. రెండో విషయం సార్, ఏజెన్సీల గురించి మాట్లాడారు సార్. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా సార్, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఎక్కడైనా ఎప్పుడైనా, ఉదాహరణకు హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీదనే చేస్తున్నారు అనుకుంటే, నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సిబిఐనో, సిబిఐ ఎట్లా రాదు ఇక్కడ, కానీ ఈడీనో ఎక్కడైనా సరే మీరు ఫలానా వ్యక్తి దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారు, ఎటువంటి సంకేతాలు లేకుండా చేశారు, ఎటువంటి సమాచారం లేకుండా చేశారు, నాకు ఒక కేసు చెప్పండి సార్. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదా ఉందా అనేటువంటి ప్రశ్న చాలా వస్తుంది సార్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉత్తరప్రదేశ్ లో ఏం చేస్తుందో, మధ్యప్రదేశ్ లో ఏం చేస్తుందో, తెలంగాణ అదే చేస్తుంది, కేరళలో అదే చేస్తుంది, కర్ణాటకలో అదే చేస్తుంది సార్. అయితే స్టాలిన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే అది ప్రత్యర్థి మీద చేసినట్టు, బీజేపీ మీద రైడ్ చేస్తే అంటే బీజేపీ నాయకుల పేర్లు రాకపోతే లేనట్టు అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్తున్నా సార్, నిన్నాక మొన్న ఒక 10 రోజుల కింద నుంచి బెంగాల్లో మండుతున్నప్పుడు 35 మంది బీజేపీ కార్యకర్తలను దానం చేసి, అంతకుముందు శాసనసభ ఎన్నికలలో మహిళలను చూడకుండా అమానుషంగా రోడ్ల మీద ఒకటి రేప్ చేస్తే, భారత మంత్రి, కేంద్ర మంత్రి ఒక అక్కడ బెంగాల్ లోకి పోతే వాళ్ళ మీద రాళ్ళేసి కొడితే ఒక కేసు అన్న బుక్ చేశారా సార్? ఒక కేసు చెప్పండి సార్.
రెండోది కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం ఉంది, ఈ రోజు ఇప్పటిదాకా హత్య చేసేవాళ్ళు కేరళలో. ఇప్పుడు రోజు సార్ మీరు లెక్క తీయండి సార్, మీరు జర్నలిస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయించండి సార్, రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఒక బీజేపీ కార్యకర్త చనిపోతున్నాడు సార్, ఏమంటారు యాక్సిడెంట్ కింద చూపిస్తున్నారు సార్, చనిపోతుంది బీజేపీ కార్యకర్త సార్, బీజేపీ కార్యకర్తలకి యాక్సిడెంట్ అవుతాయా సార్, ఇది యాక్సిడెంట్ రాజకీయం చేస్తున్నారు సార్ ఇప్పుడు అక్కడ. మరి ఒక కేసు అన్న యాక్సిడెంట్ కింద కేసు మూసేస్తున్నారు తప్పిస్తే, అక్కడ హత్య రాజకీయాలు బీజేపీ కార్యకర్తలను చంపుతుంటే, బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు మహిళలను అమానుషంగా రేపు చేస్తుంటే, అమానుషంగా సోషల్ మీడియాలో చూస్తే జుగుప్సాకరమైన రేపులు చేస్తుంటే, అక్కడ ప్రభుత్వాలు ఒక కేసు బుక్ చేయట్లేదు సార్ ఒక వ్యక్తి మీద. మరి దాన్ని ఏ కోణంలో ఏ అద్భుతమైనటువంటి రోడ్ల మీద సార్, ఒక ఆర్మీ నిన్న మనం టీవీలో చూపించారు సార్, ఒక ఆర్మీ పర్సన్ తన అంబులెన్స్ తీసుకొస్తుంటే అక్కడ ఎవరు అడ్డం పడి గంట సేపు ఒక ఆర్మీ జవాన్ యొక్క వెహికల్ ను అంబులెన్స్ ఆపినటువంటి స్థాయికి దిగజారిన బెంగాల్ గురించి మనం ఎక్కడ మాట్లాడమా సార్? రైట్ రైట్ ఎస్ ఎస్ నేను ప్రకాష్ రెడ్డి గారు, నేను ఇవాళ బెంగళూరులో సార్ బెంగళూరులో ఇండియా కూటమి లేవనెత్తిన అంశాలని మీ దృష్టికి తీసుకొచ్చి దాని తద్వారా మీ జవాబులను ప్రేక్షకుల దృష్టి తీసుకెళ్లాలని నా కోరిక. ఇంకా రెండు మూడు పాయింట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి సార్, తులసిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు కానీ వచ్చిన బ్రేక్ తర్వాత. ఎస్ వెల్కమ్ బ్యాక్ తులసిరెడ్డి గారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి నుంచి సర్పంచ్ స్థాయి వరకు ఉండేది. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ ప్రణాళిక చూసినా, ఏ ప్రాజెక్టు కట్టినా, ఏ పరిశ్రమ తెచ్చినా కాంగ్రెస్ పార్టీ సొంతం. దేశ ప్రజలందరూ కూడా స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ఆ పార్టీని గౌరవించేవాళ్ళు. దేశ విదేశాల్లో కూడా మనకు మంచి పేరు తెచ్చిన పార్టీ, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఆ తర్వాత అప్రజాస్వామిక విధానాల వల్ల మీరు ఏ ప్రభుత్వాన్ని కూడా మననీయలేదు, ఏ ముఖ్యమంత్రిని పూర్తికాలం పనిచేయనీయలేదు. తత్ఫలితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మీ పార్టీకి మీరు చూశారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయాలి. మీరు ప్రధానమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలు ఉంటారు, ఈవెన్ పివి నరసింహారావు గారైనా. అదే మీరు కనుక వెనుక నుంచి సపోర్ట్ చేస్తే, చరణ్ సింగ్ గారు పార్లమెంటుకు రాకుండా రాజీనామా చేశారు, విశ్వనాథ ప్రసాద్ సింగ్ గారు వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోయారు, దేవేగౌడ గారు, గుజ్రాల్ గారు చూసాం మనం. అంటే మీరు మీకు సపోర్ట్ చేసే పార్టీలని వాళ్ళని మీరు ప్రధానమంత్రులుగా ఒప్పుకోరు, మీరు మాత్రమే లీడ్ చేయాలంటారు. అది కొంచెం స్టాలిన్ గారు కానీ మమతా గారు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి శత్రువు కాబట్టి ముందు భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలి, తర్వాత సంఘం తర్వాత అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్లే, అధికారం సంపాదించిన వాళ్లే మీకు వ్యతిరేకంగా, అంటే ఇప్పుడు అనుకూలం కావచ్చు అనుకోండి, మమతా బెనర్జీ గారు కానీ, శరద్ పవార్ గారు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని మరి వాళ్ళని మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేషనల్ ఫ్రంట్ 1989 నేషనల్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ కు సపోర్ట్ బయట నుండి లెఫ్ట్ పార్టీస్ బీజేపీ రెండు సపోర్ట్ చేసినాయి. నేషనల్ ఫ్రంట్ కు సపోర్ట్ చేసింది బయట నుండి లెఫ్ట్ సపోర్ట్ చేసాయి, బీజేపీ సపోర్ట్ చేశాయి. కానీ ఆ ప్రభుత్వం కూలిపోయింది కాంగ్రెస్ వల్ల కాదు, బీజేపీ వచ్చేసి సపోర్ట్ ఉత్తరా చేసుకున్నది నేషనల్ ఫ్రంట్ కు. కాబట్టి యునైటెడ్ ఫ్రంట్ కు వస్తే కల దేవగౌడ గుజరాల్ సంబంధం వచ్చేసరికల్లా ఒకరి విషయంలో కాంగ్రెస్ సపోర్ట్ విత్డ్రా చేసుకుని పడిపోయింది, ఇంకోరి విషయంలో కాంగ్రెస్ కాదు బీజేపీ సపోర్ట్ చేసి విత్డ్రా చేసుకున్నది. అదేవిధంగా వచ్చేసి ఎన్డీఏకు వాజ్పేయి గారు 1998 ఆ రోజు వచ్చేసి జయలలిత గారు వచ్చేసి సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే పడిపోయింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏడీఎంకేతో ఉన్నారు. కాబట్టి అదేదో కొత్త సొమ్ము కాంగ్రెస్ కాదు బీజేపీ లెఫ్ట్ సపోర్ట్ చేసిన నేషనల్ ఫ్రంట్ బీజేపీ త్రో చేసుకోవడంతో పడిపోయింది. కాబట్టి ఇది ఒక నాచురల్ గా బలమైన పార్టీలు ఎక్కువ ఉండే పార్టీలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు విత్తన మిగతా చిన్న చిన్న పార్టీలు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు విత్డ్రా చేసుకున్నా కానీ ప్రభుత్వాలు పడిపోవు. పెద్ద పార్టీలు వచ్చేసి ఎక్కువ ఎంపీలు ఉండే వాళ్ళు విత్డ్రా చేసుకున్నప్పుడు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అప్పట్లో లెఫ్ట్ కావచ్చు నాచురల్ గా వాళ్ళకు ప్రభుత్వాలను ఏర్పరచడంలో కానీ పడగొట్టడంలో కానీ ఎంపీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయి. ఇక్కడ గతంలో వచ్చేసి మీరు చెప్పినట్లు ఆర్టికల్ 356 ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టి గత ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేదానికి రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 ఎక్కువగా ఉపయోగించిన సందర్భం ఉంది. అది ఇందిరాగాంధీ గారి పీరియడ్ కానీ తర్వాత జనతా పీరియడ్ కానీ తర్వాత వచ్చేసి పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత కానీ మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత కానీ ఆర్టికల్ 356 నాకు తెలిసి ఎప్పుడన్నా రేర్ గా ఉపయోగించడం కానీ నాకు తెలిసి ఎప్పుడు ఉపయోగించలేదు పివి నరసింహారావు గారి పీరియడ్ లో కానీ మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ లో కానీ.
మీరు చెప్పినట్టు ఇందిరాగాంధీ గారి పీరియడ్ లో, తర్వాత జనతా పీరియడ్ ఆ కక్ష సాధింపు వచ్చేసి ఇద్దరు చేసిన నేపథ్యం ఉంది, కానీ తర్వాత లేదు కాంగ్రెస్ పీరియడ్ లో 350 సీట్స్. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాజ్పేయి గారి పీరియడ్ లో కూడా దాని 356 కు పోలేదు, పార్టీ ప్రాయింపులకు పోలేదు. కానీ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు 356 కు పోవడం లేదు, కానీ పార్టీ ఫిరాయింపులను వచ్చేసేసి చాలా ఈజీగా చేస్తున్నాడు. ఇది యాక్చువల్ గా 356 కంటే ఈజీ అయిపోయింది, ఎందుకంటే 356 ఉపయోగిస్తే అది మళ్ళా పార్లమెంట్ అప్రూవల్ కావాలా, పార్లమెంట్ అప్రూవల్ కావాలా, తర్వాత అది మళ్ళా 6 నెలలకోసారి మళ్ళా పొడిగించాలా, అంటే ఎన్నికలు పెట్టాలా, ఎన్నికలు పెట్టినాక మళ్ళా పడిపోయిన గవర్నమెంట్ రావచ్చు, పడగొట్టిన గవర్నమెంట్ రావచ్చు, అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే గెలిచినాక 3 నెలలకో 6 నెలలకో అధికార పార్టీ ఉండే ఎమ్మెల్యేలను వచ్చేసి సామాధాన దండోప్రాయాలు ప్రయోగాలు మనకి ఇన్కమ్ ట్యాక్స్ తో కానీ లేకుంటే సిబిఐతో కానీ ఈడీతో కానీ ఎన్ఐతో కానీ విజిలెన్స్ తో కానీ ఏదో విధంగా చెప్పి వాళ్ళను ఆ విధంగా భయపెట్టి పిలవ పెట్టి చేసి ఇది ఈజీ అయిపోయింది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా మొత్తం వచ్చేసి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, అంటే ఏదో చాలా ఈజీ అయిపోయింది ఇది. తర్వాత 5 నెలలు కంటిన్యూ కావచ్చు, ఆ ప్రెసిడెన్షియల్ రూల్ పెడితే 6 నెలలకోసారి పార్లమెంట్ అప్రూవల్ పొందాలా, అంత ఈజీ కాదు. రాజ్యసభలో చాలా సందర్భాలు, రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలకు మెజార్టీ ఉంటుంది, కానీ ఇది చాలా ఈజీ అయిపోయింది వచ్చేసి పార్టీ ప్రయాంపులను ప్రోత్సహించడం అనేది. ఇది ఎంత అవునన్నా కాదన్నా బీజేపీ నేను దాన్ని పూర్తిగా వచ్చేసి దుర్వినియోగం చేస్తాను. ఒక్క నిమిషం తులసి రెడ్డి గారు, ఇప్పుడు 1977 లో బలమైన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి అందరూ కలిసినట్టుగా మీరు కలిశారా? మరి ప్రజాస్వామ్యం ఎలా నిలబెట్టగలుగుతారు? అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, సీట్ల సర్దుబాటు చాలా ఉంటుంది, భారతీయ జనతా పార్టీని మాత్రమే ఎదుర్కొందాం అంటే పర్వాలేదు, ఆ పార్టీని ఓడగొడదాం, మోడీ గారికి వ్యతిరేకంగా జట్టు కడదాం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యంలో ఏదైనా వచ్చేసి ఇప్పుడు ఆ తర్వాత ఓడిపోతున్న రీతిలో గెలిచేది, గెలిస్తే కదా అధికారంలోకి వచ్చేది, అధికారంలో వచ్చేనే కదా ప్రజాస్వామ్యం కాపాడాలన్నా, ఇంకోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ నేను స్వచ్ఛంద సంస్థ కాదు కదా, అంటే బీజేపీ కానీ. అంటే మీరు బీజేపీ టార్గెటా మోడీ గారి టార్గెటా? డెఫినెట్ గా వచ్చేసి బీజేపీనే టార్గెట్, బీజేపీకి ఆయన వచ్చేసి లీడర్ గా ఉండొచ్చు అంతే తప్పని వచ్చేసి టార్గెట్ వచ్చేసి బీజేపీ ప్రస్తుతం వచ్చేసి కాంగ్రెస్ కానీ మిగతా బీజేపీ వ్యతిరేక పార్టీలు, బీజేపీ ఒక నియంతగా పోతా ఉంది, అరాచకం ఎక్కువైపోయింది, రాజకీయ రాజ్యాంగ వ్యవస్థ దుర్వినియోగం చేస్తా ఉంది, ప్రాంతీయ పార్టీ ఇది రాష్ట్ర ప్రభుత్వాలను బతకనేయడం లేదు, గెలిచినా గానీ అవకాశాలు లేవు, ఉంటామని ష్యూరిటీ లేదు. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో, ఇప్పుడు ఇప్పుడే కాదు కదా గతంలో కూడా వాజ్పేయి గారిని వాజ్పేయి గారిని ప్రభుత్వం వరించడం జరిగింది. కానీ ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావాలని ఆలోచిస్తుంది, ఆ నేపథ్యంలో వచ్చేసి జాతీయ పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో తమ రాష్ట్రాల్లో వచ్చేసి అధికారంలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం చేయాలి. ప్రకాష్ రెడ్డి గారు, తులసి రెడ్డి గారు చెప్పింది భారతీయ జనతా పార్టీ ఎజెండా భారతదేశానికి మంచిది కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా ఈ రోజున వారి సభలో చెప్పింది, 26 పార్టీలతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటు, 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీ, బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోంది, విపక్ష నాయకులపై దాడి చేయిస్తోంది, ఇది ఇది వాళ్ళు మాట్లాడు మెయిన్గా. మరి ఎలా ఎదుర్కొంటారు అంటే 2019కి ఇప్పటికే డిఫరెన్స్ ఉంది, అయితే మీకు రహస్య మిత్రులు ఉన్నారు, వాళ్ళని అలా ఉంచుదాం. సార్ సంబశివరావు గారు ఒక విషయం చెప్తాను, తులసిరెడ్డి గారు మా మీద ఆరోపణ చేశారు, రెండింటికి సమాధానం చెప్తాను సార్. ఒకటి, ఇప్పటి వరకు బీజేపీ కాంగ్రెస్ పార్టీనో వేరే పార్టీనో చీల్చి ఎమ్మెల్యేలను వారి ప్రలోభ పెట్టి పార్టీ చీల్చి అధికారాన్ని పలగొట్టిన రాష్ట్రాలు ఏవి సార్? నాకు ఒక 4 చెప్పండి. కర్ణాటకలో మీ పార్టీని చీల్చింది లేదు, అక్కడ జేడీఎస్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అక్కడ వాళ్లకు వాళ్ళు రాజీనామా చేశారు, జ్యోతిరాదిత్య సింధియా పార్టీ మారినాడు, అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, వాళ్ళ పార్టీకి సభ్యత్వం రాజీనామా కాదు ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు సార్. ఏ పార్టీ మీద అయితే గెలిచారో ఆ పార్టీ శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాజీనామాలు చెయ్యకుండా మంత్రి పదవులు స్వీకరించినటువంటి రాష్ట్రాలు ఉంటే ఇది ఎట్లా నైతికంగా ఉంటుందో ఒకటి చెప్పండి. రెండో విషయం, వారు గగన్ అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడారు, చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను చెప్తున్న సంబశివరావు గారు 2004లో గగన్ గప్పాంగ్ అనేటువంటి ఒక ముఖ్యమంత్రి
కాంగ్రెస్ పార్టీ బీజేపీ ముఖ్యమంత్రి అక్కడ మొత్తం బీజేపీ ముఖ్యమంత్రిగానే ఉన్నాడు ఆయన. 2004 జూన్ దాకా బీజేపీ ముఖ్యమంత్రి, జూలైలో మొత్తం బీజేపీ శాసనసభ పక్షం మొత్తం పై కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యిండు 2004. నేను ఆయన హైదరాబాద్ లో కలిసిన 2004 గగన్ గప్పంగిని. ఆయన మరి మీరు చూపించిన పాటనే కదా నీరజాక్ష ఆడ అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో మీరు చేసిన పని గగన్ గప్పంగి మొత్తం తీసుకొని మీరు ముఖ్యమంత్రిని చేశారు కదా, మొత్తం ఒక్క ఎమ్మెల్యే లేకుండా వెళ్ళిపోయినాడు అక్కడ, మళ్ళా మొత్తం ఎమ్మెల్యేలు వచ్చారు. వారు చేసిందే మీరు చేస్తే మా సంగతి ఏంటి? నేను కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా మీరు ఉండాలని కోరుకుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళందరికీ మీరు ఇదేనా చెప్తారు? కాంగ్రెస్ చేసింది కాబట్టి మేం చేస్తామంటే వై షుడ్ వీ ఓట్ ఫర్ యూ? నేను అక్కడికి వస్తున్నాను సార్, అక్కడికి వస్తున్నాను సార్. అందుకోసమనే అరుణాచల్ ప్రదేశ్ లాంటి సెన్సిటివ్ స్టేట్ ఆ రాష్ట్రాన్ని చైనా మా రాష్ట్రము మా ప్రదేశము అక్కడ భారత ప్రధానమంత్రి రాష్ట్రపతులు ఎవరు పోవద్దని ఎప్పుడు పోయినా నిరసనలు చెప్పేటువంటి ఒక సెన్సిటివ్ రాష్ట్రం గురించి మాటి మాటికి ఇటువంటి అంశాలు లేవనెత్తడం అనేటువంటిది కాంగ్రెస్ కు అది మంచిది కాదని మాత్రం నేను చెప్పదలుచుకున్న ఒక పాయింట్ సార్. రెండోది మీరు ఏం అంటే మీరు ఏజెన్సీల గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు లేదా రాజకీయ కుటుంబం తులసిరెడ్డి గారు చెప్పిన ఒక అంశాన్ని నేను విభజిస్తా ఏంటంటే 1999 బీపీ సింగ్ ప్రభుత్వం 91లో 89లో వచ్చిన తర్వాత నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను సార్, బీపీ సింగ్ ప్రభుత్వం మేము మద్దతు ఇచ్చిన మాట వాస్తవం, కానీ మేము అంశాల వారికి మద్దతు ఇస్తూనే మంత్రివర్గంలో మేము లేము. కానీ మా రామ జన్మభూమి సమస్య వచ్చి అద్వానీ గారిని అరెస్ట్ చేసేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన అద్వానీ గారిని అరెస్ట్ చేస్తే మేము విత్డ్రా చేసుకుంటామని చాలా స్పష్టంగా ఆయనకు చెప్పిన తర్వాత కూడా ఆయన అరెస్ట్ చేశారు. చేసిన దాని ఫలితంగా మేము ప్రభుత్వం నుంచి విత్డ్రా చేసుకుంటాం. తప్పిస్తే చరణ్ సింగ్ ప్రభుత్వం కానీ చంద్రశేఖర్ ప్రభుత్వం కానీ దేవగౌడ ప్రభుత్వం కానీ గుజరాత్ ప్రభుత్వం కానీ 4 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ విత్డ్రా చేసుకుంటేనే దాంట్లో చేరినాయి సార్. మాకు సిపిఎం గురించి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ ఉన్నటువంటి దేవగౌడ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది కదా సార్, మరి అది నైతికంగా కరెక్టా తప్ప చెప్పాలి సార్? చంద్రబాబు నాయుడు వహించినటువంటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవగౌడ ప్రభుత్వంలో దేవగౌడ గారు ముఖ్యమంత్రి అయితే ఆ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం కూడా అంతే కదా, దేవగౌడ చంద్రబాబు అమెరికా చంద్రబాబు నాయుడు గారు మాకు వ్యతిరేకము, టీడీపీ బీజీ కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి నేనేమంటున్నా ప్రభుత్వాలు లేదా పార్టీలు తమ అలయన్స్ మార్చుకుంటున్నప్పుడు వ్యక్తులు తమ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి తప్పు కాదు. అదే సందర్భంగా మేము నైతిక ఈ కూటమిని ఎలా ఎదుర్కొంటారు సార్? నేను ఫైనల్ ఒక మాట చెప్తాను సార్, కూటమిలతోటి ప్రజలు ఓట్లేస్తారని నేను అనుకోవడం లేదు. ఈవెన్ 2004 కూడా కూటమి జరగలేదు సార్. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినాక ఆ తర్వాత ఒక కూటమికి ఏర్పడ్డారు, కమ్యూనిస్ట్ ఏర్పడ్డారు, అందరు కలిపి ఏర్పడ్డారు. అట్లాగే ఈ రోజు కూడా ఈ కూటమికి ప్రభుత్వం అది లేదు. కానీ ఒకవేళ బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలు ప్రజలకు నచ్చకపోతే మనం ఓడగొడతాం సార్, సహజమైనటువంటి ఓటమి. కాబట్టి మేము చేసే పని ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో మాకు అనవసరం, కానీ మేము చేసినటువంటి పనులను మేము చేసినటువంటి అంశాలను మేము తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు చెప్తాం. ప్రజల ఆమోదం కోసం ప్రజల దగ్గర పోతాం, ప్రజాస్వామ్యంలో మా హక్కు కూడా ప్రజల దగ్గర పోవడం, ప్రజలను ఒప్పిస్తాం, మెప్పిస్తాం, మెజార్టీ సాధిస్తామన్న విశ్వాసంతో మేము పనిచేస్తున్నాం. ప్రకాష్ రెడ్డి గారు, ఈరోజు డిబేట్ చాలా రోజుల తర్వాత నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఎవరు పార్టీ విధానాలు అనుసరించబోయే విధానాలు, ఎన్నికల్లో పోటీ చేయబోయే విధానాలు, ఎవరెవరితో పోటీ పడతారు, ఎలాంటి ప్రణాళికలు ఉంటాయి, ప్రజలకు ఏం చేస్తున్నారు, టీవీ డిబేట్స్ ఒక పార్టీకి ఎంత టైం ఇచ్చామో రెండో పార్టీ కూడా అంతే టైం ఇచ్చాం, ఇక ఇది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇటువంటి డిబేట్స్ TV5 మరిన్ని కండక్ట్ చేస్తుంది. అరుచుకోవడాలు లేకపోతే రెచ్చగొట్టడాలు ఇవన్నీ మా దగ్గర ఉండవు, స్పష్టమైన విధానం ఉంటుంది. ఎవరికి ఇచ్చిన టైంలో వాళ్ళ పార్టీ గురించి విధానాల గురించి మాట్లాడుకునే స్వేచ్ఛ ఒక్క TV5లో ఉంటుంది. సరిగ్గా ఈ రోజున తులసిరెడ్డి గారు సీనియర్ నాయకులు, అలాగే ప్రకాష్ రెడ్డి గారు సిద్ధాంతకర్త, ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఇది వాళ్ళ చర్చ ఇద్దరికి కూడా, తులసిరెడ్డి గారికి ప్రకాష్ రెడ్డి గారికి, మరి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్